కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పక్షపాతం లేదా కాంగ్రెస్ అనుకూల ఫ్రంట్ వైపుకి అంటే ఇప్పుడు ఏ ఫ్రంట్ పవర్లోకి రావాలన్న జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మద్దతుతో రావాలి లేదా కాంగ్రెస్ని పవర్లోకి తీసుకురావడానికి తృతీయ ఫ్రంట్ అనేది సహకరించాలి ఇది భవిష్యత్ రాజకీయానికి సంబంధించిన కీలకమైనటువంటి తృతీయ ఫ్రంట్లో ఆల్రెడీ ఓ పది మంది ప్రధానమంత్రి అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఎంతమంది ప్రధానమంత్రి అభ్యర్థులు ఉండగా వీళ్లలో వీళ్ళు కొట్టుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా కాంగ్రెస్ కనుక ఓ నూట యాభై సీట్లు వచ్చినాయ ఈజీగా కొట్టుకెళ్ళిపోతుంది దేశంలో దాదాపు రెండు వందల యాభై స్థానాల వరకు రెండు వందల పాతిక స్థానాల వరకు అనుకుంటే కాంగ్రెస్కి నన్ను బీజేపీకి మధ్యనే పోటీ ఉంది అందులో నూట యాభై స్థానాలు కాంగ్రెస్ గెలవగలిగినప్పుడు ఆటోమేటిక్గా ఉపయోగపడుతుంది అది ఎలా అనేది ఇక భవిష్యత్తులో తేలాల్సింది ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యనే యుద్ధం నడిచేటువంటిది అన్ని సీట్లలో ఉంది అది సాధించగలిగితే ఆటోమేటిక్గా ఉంటుంది ఇక్కడ లేదు అంటే కనుక కాంగ్రెస్ మద్దతు తృతీయ ఫ్రెంట్ అన్నటువంటి ఇక్కడే అసలు కేసీఆర్కి సంబంధించినటువంటి పాయింట్ ఏమొస్తుందంటే కేసీఆర్ చెప్పినటువంటిది రాజ్యాంగాన్నే మార్చాలి ఫస్ట్ అయితే రాజ్యాంగానే మార్చేయాలన్నారు ఎందుకు అంటే అందరికీ దళిత బంధు ఇవ్వడానికన్నారు అలాగే అందరికీ రిజర్వేషన్లు దళితులకి పంతొమ్మిది శాతం అన్నారు ఎస్సీలకి ఇట్లాగ పాయింట్స్ అన్నీ చెప్పుకొచ్చారు అసలు రాజ్యాంగాన్ని రాసిందే మా కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంగ్రెస్సే రాజ్యాంగానికి మూలం కాంగ్రెస్సే ఆనాడు రాజ్యాంగ రచనా సంఘం వేసింది కానీ ఇదంతా నెహ్రూ ప్రభుత్వం హయాంలో ఆ తర్వాత జరిగిందంతా కూడా కాంగ్రెస్ హయాంలోనే కాబట్టి రాజ్యాంగాన్ని గురించి అంతకుముందు ఎప్పుడన్నా బీజేపీ అందులో సంస్క వాస్తవంగా అయితే అదే రాజ్యాంగాన్ని అదే జవహర్లాల్ నెహ్రూ అదే ఇందిరాగాంధీ అదే చాలామంది నాయ అదే కాంగ్రెస్ ప్రధానమంత్రులు రా రాజ్యాంగ సభలో చాలా చేశారు వాళ్ళు రాసిన రాజ్యాంగం వాళ్ళు రాయించిన రాజ్యాంగం అని చెప్పిన చోటనే చేసుకొచ్చినటువంటి ఇప్పుడు తర్వాత ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ అందులో కొన్ని సమీక్షించాలి అనగానే ఎట్ ఇది చూసారా రాజ్యాంగాన్ని తీసేస్తారు రాజ్యాంగాన్ని మార్చేస్తారు వీళ్ళు నేపాల్ తరహాలో మార్చేస్తారు నేపాల్లో వాస్తవంగా అంతకు ముందున్న రాజ్యాంగాన్ని కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రచండ ప్రభుత్వం వీళ్ళు వచ్చిన తర్వాత మార్చిపడేశారు మొత్తం రాజ్యాంగ రూపుని మార్చిపడేశారు ఆ విధమైనటువంటి రాజ్యాంగాన్ని ఇక్కడ కూడా మార్చేస్తారు వీళ్ళు వీళ్ళు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని తయారు చేస్తారంటూ తిట్టిపోసేవాళ్ళు ఇప్పుడు కేసీఆర్ అన్నారు రాజ్యాంగాన్ని మార్చాలని దానికి కారణం ఈ చెప్పుకొచ్చారు కాంగ్రెస్ పార్టీనేమో రాజ్యాంగమే అసలు తమ కీలకం తామే కీలకం అని చెప్తుంటుంది కాబట్టి ఇప్పుడు రాజ్యాంగ సవరణ అన్నటువంటి కేసీఆర్ పాయింట్కి అంగీకరిస్తుందా కాంగ్రెస్ కూడా అవును కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఇవాళ రాజ్యాంగం మార్పులు ఉండాలి అన్నటువంటి పాయింట్కి అంగీకరిస్తుందా అలా కాకుండా ఎందుకంటే అదే ప్రధాన ఏజెండా కేసీఆర్ చెప్తుంది మోడీని గద్దె దించాలా మోడీ ప్రభుత్వం పరిపాలన బాగాలేదు రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుతున్నటువంటి రాజ్యాంగాన్ని మార్చాలంటున్నటువంటి సందర్భంలో ఆ రాజ్యాంగ మార్పుకు కూడా కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందా లేదా అన్నటువంటిది ఇక్కడ మరొక కీలకమైనటువంటి ప్రశ్న రాబోయేటువంటి రోజుల్లో ముందుకొచ్చేటువంటి ప్రశ్న